ఈఎల్పి ఎర్న్ లీవ్స్ ఎర్న్ లీవ్స్ అంటే ఒక నీకు సంవత్సరానికి 30 రోజులు సెలవులు పెట్టుకోవచ్చు. 15 రోజుల సెలవు తీసుకుంటే పనిచేసిన 15 రోజులకి ఇచ్చేయాలి. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆ ముందు కానీ ఎలా ఎవరు అడిగితే అలా రేపు ఇచ్చేవారు. ఇప్పుడు అసలు 3 ఏళ్ళ నుంచి 1 రూపాయి ఇస్తే ఉంటాం ఎవరికి. తర్వాత నీ పిఎఫ్ డబ్బులు నువ్వు వేసుకుంటే దాని మీద నీకు లోన్ కావాలంటే నీ డబ్బులే, నీ డబ్బుల మీద లోన్ కావాలంటే యువర్ ఇమీడియట్లీ ఎలిజిబుల్. ఇలా ఎవరు కావాలంటే అలా రేపు తీసుకున్నారు. అది ఇవ్వట్లా, నీ డబ్బులు నీకు ఎవరు, డబ్బు మీద అప్పు ఎవరు. ఇది వరకు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు పెడితే మళ్ళీ అది ఎలా అడిగితే నెక్స్ట్ డే ఇచ్చారు. ఇప్పుడు ఏమి లేవు, వీళ్ళకి ఆరోగ్యశ్రీ ఎలిజిబిలిటీ ఉండదు, ఆయనకి ఇవ్వాల్సిన ఎలిజిబిలిటీ ప్రకారం ఎవరు. ఇంత దారుణంగా రాత్రి రంపాన ఉద్యోగస్తుల్ని పెట్టిన ప్రభుత్వం భారతదేశ చరిత్రలో లేదు. అది ఉద్యోగస్తులకు ఫస్ట్ తరగతి జీతం ఇవ్వడం ప్రయారిటీ. చంద్రబాబు నాయుడు గారిని ఒక డిఎల్ ఏటైతే అసలు అడిపించలేదు. సరే చాలా మంది జనం తగిన శాస్తి జరిగింది అనుకుంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పరిపాలకులు అలాగే తయారయ్యి రేపు పొద్దున వీళ్ళకి జీతాలు లేకుండా మనమే వదిలేస్తే వీళ్ళు ఎలా బతకాలి, బతకాలంటే కష్టం కదా, అలు మనుషులేగా. అంటే కొంతమంది కోపం దిక్కుమాలని పనికిమాలని మాలాంటి వాళ్ళు అందరినీ ఎన్నుకున్నారు ఈ వైసీపీ వాళ్ళని, అందుకని చెప్పి కొంతమంది కోపంగా ఉన్నారు. తప్పది, వాళ్ళని మనం గౌరవిద్దాం. ఏదో అభివృద్ధి చేసుకున్న వాళ్ళు 4-5% ఉంటారు, బట్ దానికోసం అందరినీ మనం తోలనాటం సమంజసం కాదు. ఇప్పుడు ఈ 31,519 కోట్లు అది ఇచ్చి క్వశ్చనే లేదు. అట్లీస్ట్ ఈ టర్మ్లో ఈ ముఖ్యమంత్రి ఇచ్చి అవకాశమే లేదు. ఏదో సొల్ చెప్తాడు, అచ్చేసే ఇచ్చేసే అంటాడు, సిపిఎస్ రద్దు చేసేనా అన్నాను, రద్దు చేసేనా లేదా చూడండి అంటాడు, నమ్మి అదో నమ్ముతారు. బట్ ఉద్యోగస్తులు అయితే నమ్మరుగా, అని సెంటర్ చూసి పూర్తి చేసేవుగా. మరి ఇంత దారుణంగా మరి ఉద్యోగస్తుల్ని మోసం చేసి కళ్ళబుల్లి కౌరులు చెప్తున్న ఈ ప్రభుత్వాన్ని ఏం చేస్తారనే భయంతో మళ్ళీ వాళ్ళు ఎవరినే ఆ టీచర్లు కానీ వీళ్ళు కానీ ఈ ఎలక్షన్ ప్రాసెస్లో పెట్టడం అంటున్నాడు. వేడవే అది చెప్పాడు, అరటి నెట్టేస్తావా ఏంటి అక్కడ కూడా, అదేం చల్లదు, జరిగేది సక్రమంగానే జరుగుతుంది, మనకు తీర్చేస్తారు గ్యారంటీగా. ఉద్యోగస్తుల్ని ఇంత దారుణంగా రాచి రంపాన పెట్టడం దారుణం. ఏదో వాళ్ళని నా 144 పెట్టాను లేదా పోలీస్ 30 పెట్టాను అని మనం ఏదో సునకానందం పడుతున్నాం. ఇప్పుడో బద్దలవుతుంది అది, మరి అది బద్దలైన రోజున మరి ఏ కోర్టుకి వెళ్ళినా కూడా వాళ్ళకి చెల్లించవలసిన బకాయిలు చెల్లించకుండా ఏదో ఓ సూర్యనారాయణ రెడ్డిను వెంకటరామరెడ్డినో, సూర్యనారాయణ రెడ్డి కూడా సూర్యనారాయణ ఆయన ఆఫ్ కోర్స్ ఆయన పాప ఆయన ఇప్పుడు న్యాయం వైపు ఉన్నాడు. ఒక బండి శ్రీనివాస్ బండి శ్రీనివాసరావును ఓ వెంకటరామరెడ్డినో ఇంకో ఎల్లారెడ్డినో సుబ్బారెడ్డినో మేనేజ్ చేసినంత మాత్రాన నివురు గప్పి నిప్పులాగా ఉన్నారు ఉద్యోగస్తులు. ఒక్కసారి అసలు ఆ టీచర్లు, టీచర్ యూనియన్లు ఉన్నాయి, 6 ఎమ్మెల్సీలు ఉన్నారు, ఆ లక్షలాది టీచర్లు రిటైర్ అయిన వాళ్ళు పెన్షన్లు ఇచ్చి రావట్లేదు, మరి వాళ్ళందరూ ఒక్కసారి రోడ్డు ఎక్కితే మామూలుగా ఉండు. సో పరిస్థితిని అర్థం చేసుకుని మరి బుద్ధెరిగి ప్రవర్తిస్తే మంచిది. కానీ ఇప్పుడు బుద్ధెరిగినా సొమ్ములు లేవు, 7% ఇవ్వడానికి లేవు, ఎప్పటికప్పుడు ఇచ్చి ఒక క్రమశిక్షణ పాడు ఉంటే ఉంటుంది. అంతా వేరే రూట్లో మనమే ఫోన్ చేసి అంతా మనమే తినేయాలంటే మరి ఇంకేముంటుంది.